హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పావుని ఈరోజైతే చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చూసారు కదండి ఫ్లవర్ వేజ్ అయితే ఎంత అందంగా ఉందో చాలా సింపుల్గా ఐదు రూపాయల ఖర్చుతో మన ఇంట్లోనే ఇలాంటి ఫ్లవర్ వేజ్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చండి మనం బయట కొనాలనుకున్నా కానీ ఈ టైప్లో ఫ్లవర్ వేజెస్ దొరకవు సో ఇంత అందంగా అయితే ఉండవండి అలాగే తక్కువ ప్రైజ్లో అస్సలు ఉండవు మినిమం థౌజండ్స్లో ఉంటాయి వీటి కాస్ట్ అయితే సో అంత పెట్టి మనం కొనలేం కాబట్టి కొనాలన్నా ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది సో ఇలాంటి వాటిని ఇంట్లోనే కొద్దిగా టైం స్పెండ్ చేసి రెడీ చేసేయచ్చండి సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందైతే వీడియో క్రింద భాగంలో లైక్ బటన్ ఉంటుంది ఒకసారి క్లిక్ చేసేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్ వైజ్ రెడీ చేయడం కోసం ఇలాంటి గ్లిటర్ పేపర్స్ అయితే కొన్నానండి సో ఇక్కడ నేను త్రీ కలర్స్ తీసుకున్నాను ఫస్ట్ ఫ్లవర్స్ని రెడీ చేయడానికి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లిటర్ పేపర్ని రివర్స్లో పెట్టుకొని ఇలాంటి స్కేల్ సహాయంతో పెన్సిల్తో లైన్స్ ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టడం వల్ల మనకు సమానంగా ఫ్లవర్స్ అనేవి వస్తాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే సో చూడండి ఈ విధంగా అయితే గ్లిట్టర్ పేపర్ని సమానంగా పెన్సిల్తో లైన్స్ పెట్టుకోవాలండి ఇలా పెట్టిన తర్వాత ఈ గ్లిట్టర్ పేపర్స్ని సమానంగా కట్ చేసుకున్నాను ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ సమానంగా ఒకే విధంగా రావాలి అంటే కట్ చేసేటప్పుడు సమానంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాగే ఎల్లో కలర్ గ్లెటర్ని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను సో ఇప్పుడైతే ఈ గ్లెటర్ పేపర్ని ఒక పీస్ తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా రెండు వైపులా మడతలు పెట్టుకోవాలండి మడత పెట్టిన తర్వాత మనకు చిన్న సిజర్స్ ఇంట్లో ఉంటాయి కదండి లేకపోతే ఇలాంటి ఒక కట్టర్ తీసుకుంటే సరిపోతుంది పూర్తిగా కట్ చేయకుండా ఇలా నాలుగు మూల కొద్ది కొద్దిగా కట్ చేసుకోవాలి పూర్తిగా కట్ అయిపోకుండా చూసుకోండి సో ఈ విధంగా అన్నమాట తర్వాత ఫ్లవర్ షేప్ రావడానికి ఆ కార్నర్స్ కొద్దిగా లీఫ్ షేప్లో వచ్చేటట్టు ఈ క్రాసులు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు వైపులా ఇదే విధంగా కట్ చేసుకోవాలి సో ఇక్కడ చూపిస్తున్నాను కదా రెండు వైపులా కట్ చేసిన తర్వాత లీఫ్ షేప్లో వచ్చాయి కదా ఈ విధంగా అన్ని గ్లెటెర్ పేపర్స్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా మెరూన్ కలర్ గ్లిటర్ పేపర్స్ని లీఫ్ షేప్లో కట్ చేసుకున్నాను అలాగే ఎల్లో పేపర్స్ని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకున్న ఫ్లవర్స్ని తీసుకొని ఇక్కడ చివరిలో చూపిస్తున్నాను కదండి వీ షేప్లో కొద్ది కొద్దిగా కట్ చేసుకోవాలి ఏమాత్రం అటు ఇటు డ్యామేజ్ అవ్వకుండా లీఫ్ అనేది ఇలా వీ షేప్లో కార్నర్స్లో కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే రెడ్ పేపర్ పేపర్ని కూడా ఈ కార్నర్లో వీ షేప్లో కొద్ది కొద్దిగా కట్ చేసుకున్నాను సో ఈ ఫ్లవర్ వేజ్ రెడీ చేయడానికి ఈ పేపర్స్ పేపర్స్ని ముందుగా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే అన్ని ఫ్లవర్స్ రెడీ అయిన తర్వాత ఒక ఐరన్ బాక్స్ తీసుకోవాలండి కొద్దిగా హీట్ అవ్వనిచ్చి ఇలా గ్లిట్టర్ లీఫ్ని ఇలా పెట్టి పెన్సిల్ ఏదైనా పెట్టి చేతులు అయితే పెట్టేయకండి కాలే అవకాశం ఉంటుంది ఇలా పెన్సిల్తో ఈ గ్లిట్టర్ పేపర్ని ఐరన్ బాక్స్ పైన పెట్టి లైట్గా ఒత్తుతూ ఇలా రౌండ్ చేస్తూ ఉన్నట్లయితే ఈ గ్లిట్టర్ పేపర్ అనేది హీట్కి ఈ విధంగా పర్ఫెక్ట్ ఫ్లవర్లా రెడీ అయిపోతుంది ఇలా కాస్త తిప్పుతూ ఈ గ్లిట్టర్ పేపర్ని ఇలా హీట్ చూపిస్తే సరిపోతుందండి ఐరన్ బాక్స్ మరీ కాలిపోయేటట్టు పెట్టేయకండి మీడియంలో ఉన్నట్టే పెట్టుకోండి హీట్ అనేది ఈ గ్లిట్టర్ పేపర్కి ఎక్స్ట్రా పేపర్ వైట్గా ఉంది కదా అది వేస్ట్ అన్నమాట అది బయట పడేయచ్చు ఈ విధంగా టోటల్గా అన్ని గ్లిటర్ పేపర్స్ని ఫ్లవర్స్లో రెడీ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇప్పుడు మనకు చూసారా మంచి షేప్లో ఉండే ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది ఫ్లవర్ వేస్ రెడీ చేయడం కోసం ఫ్లవర్స్ని అయితే ఈ విధంగా తయారు చేసుకున్నాను ఈ విధంగా ఫ్లవర్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక గ్లూ గన్ ఉంటే సరిపోతుంది అలాగే గోల్డ్ కలర్ కాపర్ వైర్ ఒకటి తీసుకున్నాను అలాగే కలర్ ప్లాస్టర్ ఒకటి తీసుకున్నాను ఇలాంటి సిజ్జర్స్ ఒకటి తీసుకున్నానండి ఫస్ట్ అయితే కాపర్ వైర్ని మన చేతిలో మధ్యవైన పొడుగ్గా ఉన్నట్టు కట్ చేసుకున్నాను ఈ విధంగా కొన్ని కాపర్ వైర్స్ పీసెస్ని తీసుకున్నాను ఇలా కొన్ని కాపర్ వైర్ పీసెస్ని సమానంగా కట్ చేసుకున్న తర్వాత గ్లూ గన్ కొద్దిగా హీట్ అవ్వనిచ్చి కాపర్ వైర్ చివర పెట్టి ఈ విధంగా ఒక పోసలా అతికించుకోవాలి గ్లూతో కాసేపు ఉంచితే ఇలా మనకు డ్రై అయిపోతుంది ఈ విధంగా డ్రై అవ్వనిచ్చి ఇప్పుడైతే ఇలా క్యాండిల్ని ఒకటి వెలిగించుకొని పక్కన పెట్టుకోవాలి కాపర్ వైర్కి ఒకవైపు గ్లూ పెట్టాం కదండి అటువైపు కాకుండా ఆపోజిట్లో నుంచి ఈ ఫ్లవర్ రెడీ చేసుకున్నాం కదా ఇలా పంపిస్తే ఆ హీట్కి హోల్ అయ్యి ఈ కాపరు వైర్ ఈ ఫ్లవర్లో నుంచి బయటకు వస్తుంది ఇక్కడ మనకు గ్లూ ఆల్రెడీ పెట్టున్నాం కదా అది ఇలా మనకు పూసలా ఉండిపోతుందండి ఒకవైపు గ్లూ పెట్టడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటి అంటే కాపర్ వైర్ అనేది క్రిందకి జారకుండా ఫ్లవర్ని ఫిట్గా ఉండేటట్టు చేస్తుంది ఈ విధంగా ఇప్పుడు గ్లూ పెట్టిన వైపు కొద్దిగా ఇలా వెయిట్ చేసి వెంటనే కాపర్ వైర్ని క్రిందకి లాగటం వలన అక్కడ కాపర్ వైర్ అనేది ఫిట్గా ఉండిపోతుంది ఫ్లవర్కి అటు ఇటు కదలకుండా ఈ విధంగా ఫ్లవర్స్ని అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న ఫ్లవర్స్ని తీసుకొని ఇలా ఒక బంచ్లో చేసుకొని ఈ కలర్ ప్లాస్టర్ సహాయంతో ఈ ఫ్లవర్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా కాపర్ వైర్ని కవర్ చేస్తూ చుట్టుకోవాలి ఇక్కడ నేను ఫ్లవర్ వైజ్ కోసం ఎరుపు మరియు పసుపు పువ్వులను కలిపి కడుతున్నానండి ఈ విధంగా అప్ అండ్ డౌన్ పెట్టుకోవాలి ఒకే సైజులో ఫ్లవర్స్ని పెట్టడం వల్ల అంత లుక్ ఉండదు ఎప్పుడైనా ఫ్లవర్ వైజ్ అప్ అండ్ డౌన్ ఉంటేనే బాగుంటుంది కదా ఈ విధంగా సెట్ చేసుకొని ప్లాస్టర్ అయితే చుట్టుకోవాలి ఈ విధంగా గట్టిగా చుట్టుకోవాలండి లూజ్ లూజ్గా అయితే ఫ్లవర్స్ అటు ఇటు కదిలిపోతాయి ఈ విధంగా ఫ్లవర్ వేజ్ కోసం బంచెస్ని రెడీ చేసుకున్నాను సపరేట్ సపరేట్గా ఇలా కొద్ది కొద్దిగా రెడీ చేసుకోవాలి సో ఈ విధంగా వీటిని అప్ అండ్ డౌన్ పెట్టుకున్నా పర్వాలేదు ఇలా అప్ అండ్ డౌన్ పెడితేనే దానికి లుక్ ఉంటుందండి ఫ్లవర్ వేజ్కి ఎప్పుడన్నా మనకు తెలిసిన విషయమే కదా సో ఈ విధంగా మళ్ళీ వీటిని ప్లాస్టర్తో అతికించుకోవాలి ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ ఒకటి తీసుకున్నానండి దీనికి వైట్ పెయింట్ వేసుకొని ఆల్రెడీ ఉంచుకున్నాను ఫ్లవర్ వేస్ సెట్ చేయడం కోసం ఇలా వైట్ పెయింట్ ఒకటి ఇలాంటి బ్రష్ ఒకటి ఉంటే సరిపోతుంది ఇలా మనం ఏ బాటిల్కైనా పెయింట్ చేసుకోవచ్చు నాకు వైట్ నచ్చింది కాబట్టి వైట్ నేను సెలెక్ట్ చేసుకున్నానండి సో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ఇలాంటి ఫ్లవర్స్ని తీసుకొని నేను ఆల్రెడీ బ్లాక్ ముందే ప్రిపేర్ చేసి ఉంచానండి సో మీకు చూపించడం కోసం ఎల్లో అండ్ రెడ్ కలిపి చూపించాను ఈ విధంగా రెండు మిక్స్ అయ్యే విధంగా సెట్ చేసుకున్నాను నార్మల్ బ్లాక్ అయినా బాగానే ఉంటుంది సింగిల్ కలర్ అయినా బాగానే ఉంటుంది కానీ ఇలా అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఈ విధంగా రెడీ చేసుకొని బెడ్రూమ్లో అయితే డెకరేట్ చేసుకున్నాను ఈ ఫ్లవర్ వేజ్ని మనం పడుకునేటప్పుడు కానీ అలాగే స్టడీ రూమ్స్లో కానీ ఇలాంటి ఫ్లవర్ వేజెస్ని పెట్టడం వల్ల మనకు కొంచెం ఏదన్నా ఇటుగా మైండ్ అయినప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది మైండ్కి కూడా మన చేతితో మనం రెడీ చేసుకున్నవి చూస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈ విధంగా ఫ్లవర్ వైజ్ని అయితే అందంగా రెడీ చేసుకోవచ్చండి దీనికైనా ఖర్చు మినిమంలో చూస్తే ఒక టెన్ రూపీస్ కూడా అవ్వలేదు బయట కొనాలన్నా మనకు వెయ్యి రూపాయలు పెట్టిన ఇలాంటి ఫ్లవర్ వేజ్లు దొరక అండి సో ఈ విధంగా అయితే ఫ్లవర్ వేజ్ని ఇక్కడ నేను సెట్ చేశానండి కొంచెం టైం స్పెండ్ చేసి ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్లవర్ వేజ్ని ఇంట్లోనే రెడీ చేశానండి సో ఈ విధంగా మీ అందరికీ ఉపయోగపడుతుంది అనే ఒపీనియన్తో షేర్ చేస్తున్నాను వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి వీడియో పైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆగండి ఆగండి ఒక్క నిమిషం మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా ఆలస్యం ఎందుకండి క్రింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల నేను వీడియో పట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది వీడియోను వెతుక్కోకుండా ముందే మీరు చూసేయచ్చు సో మన ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి ప్రతి వీడియోని విజిట్ చేయండి ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్